ఇవాళ ఈడీ విచారణకు హాజరు కాలేదు పైలట్ రోహిత్ రెడ్డి. ఈడీ విచారణకు రాకపోవడంపై ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇవాళ ఈడీ విచారణకు హాజరు కాలేదు పైలట్ రోహిత్ రెడ్డి. ఈడీ విచారణకు రాకపోవడంపై వివరణ ఇచ్చారు రోహిత్ రెడ్డి. ఈడీ విచారణకు గైర్హాజరవడంపై కూడా ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కేసు అసలు ఈడీ పరిధిలోకి రాదు అని హైకోర్టులో రిట్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆ రిట్కి సంబంధించిన కేసు రేపు బెంచ్ పైకి రాబోతా ఉంది. ఇప్పుడు ఈ రోజు నన్ను ఈడీ మళ్ళీ విచారణకు రమ్మన్నది కాబట్టి నేను ఇప్పుడు మా న్యాయవాదులతో మీటింగ్కి వెళ్ళబోతా ఉన్నాను. నేను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది డిసైడ్ చేసి నాకు ఏది సూచిస్తే దాని మీదకు ఒకవేళ వాళ్ళు నన్ను పర్సనల్ అపీరెన్స్ అవ్వమంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. లేదు రిప్రజెంటేటివ్తో లెటర్ పంపించాలంటే దానికైనా సిద్ధంగా ఉన్నాను. లేదు ఈమెయిల్ పంపిద్దామా అనేది మేము నిర్ణయం తీసుకోబోతా ఉన్నాము. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారము ఈ కేసు దేనికి సంబంధించింది అనేది చాలా క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేసినారు. దాంట్లో ఎటువంటి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ గానీ ఎటువంటి మనీ లాండరింగ్ గానీ ఈ కేసులో జరగలేదు. అయినప్పటికీ కూడా మరి ఈడీ ఏ రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఎవరికి కూడా అంతుపట్టని విషయము. దీన్ని మేము న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. రెండో అంశము వాళ్ళు ఏదైతే కుట్రలు చేస్తా ఉన్నారు, ఏదైతే కుట్ర చేయబోతా ఉన్నారు, మరి నందకుమార్ తోని నేను ఈ కేసులో ఇచ్చే విధంగా నిన్న రైట్ ఈడీ విచారణకు హాజరు కాలేదు పైలట్ రోహిత్ రెడ్డి. ఈడీ విచారణకు రాకపోవడం కూడా ఆయన వివరణించినట్లుగా తెలుస్తోంది. తను ఈడీ విచారణకు సంబంధించి పిటిషన్ దాఖలు చేశారు, అది రేపు విచారణకు వస్తుంది అంటూ కూడా ఆయన వివరణించారు. అండ్ అలాగే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడడం కూడా మనం చూసాం. అండ్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కమల్ మనకు అందిస్తారు. కమల్, ఇందులో పైలట్ రోహిత్ రెడ్డి వెర్షన్ ఏ విధంగా చూడాలంటారు? ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి వాస్తవానికి ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. గతంలో హాజరైన సమయంలోనే 27వ తేదీన విచారణకు రావాలంటూ కూడా పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన ఈరోజు విచారణకు హాజరు కాలేదు. నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు అసలు దర్యాప్తు చేసేటువంటి పరిధే లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణను ఛాలెంజ్ చేస్తూ ఆయన రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అది ఈరోజు నెంబర్ అవుతుంది, రేపు బెంచ్ మీదకి వస్తుంది. అంటే రేపు విచారణ జరిగేంత వరకు కూడా తాను ఈ హైకోర్టులో రిట్ పిటిషన్కి సంబంధించినటువంటి విచారణ అంశం తేలే వరకు తాను ఈడీ అధికారుల విచారణకు వెళ్ళాలా లేదా అన్నది కూడా కొద్దిసేపటి క్రితమే మణికొండలో ఉన్నటువంటి ఆయన నివాసం నుంచి న్యాయవాదుల వద్దకు వెళ్ళారు. న్యాయవాదులతో చర్చించిన తర్వాత తన న్యాయవాదులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మసులుకుంటాను. ఎందుకంటే ఈరోజు ఈడీ అధికారుల విచారణకు వెళ్ళమని మా న్యాయవాదులు చెప్తే నేను ఈడీ ఎదుట విచారణకు హాజరవుతాను. లేదు హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాత వెళ్ళాలంటే కూడా వెళ్తాను. లేదు అని అంటే ఈడీ అధికారులు ఏవైనా డాక్యుమెంట్స్ అడిగితే అది ఎవరి ద్వారానైనా పంపించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. మొత్తంగా ఈరోజు ఈడీ అధికారుల ఎదుట ఇప్పటివరకైతే పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు రాలేదు. ఆయన ఇంకా ఆయన నివాసంలోనే ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత న్యాయవాదుల సూచన మేరకు ఆయన ఈడీ అధికారుల ముందుకు వస్తారా లేదంటే ఈడీ అధికారులు సూచించిన డాక్యుమెంట్స్ ఏవైనా పంపిస్తారా, దానికి ఈడీ అధికారుల నుంచి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుంది అన్నది కూడా మధ్యాహ్నం తర్వాత తేలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ విచారణ కూడా రేపుంది. తమకు ఎటువంటి ఆదేశాలు లేవు హైకోర్టు నుంచి అన్నది ఈడీ అధికారులు కూడా దృష్టిలో ఉంచుకొని తమ విచారణను ఆపే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు నోటీస్ ఇచ్చాము, ఈరోజు విచారణకు రావాలి. దానికి సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డిని విచారించేందుకు కూడా అధికారులు తమ ప్రశ్నావళిని కూడా ఇప్పటికే సిద్ధం చేసుకున్న నేపథ్యంలో పైలట్ రోహిత్ రెడ్డి న్యాయవాదులు ఏ విధమైనటువంటి సలహా ఇస్తారు, ఆయన విచారణకు హాజరవుతారా లేదా అన్నది కూడా మరికాసేపట్లో తేలబోతుంది, వేచి చూడాల్సి ఉంటుంది. అంటే కమల్, గతంలో కూడా పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు గైర్హాజరైనప్పుడు హాజరు కావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది కదా. సో ఈ పరిణామంలో ఈడీ ఏ విధంగా స్పందిస్తుంది అంటారు? గతంలో పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరైనటువంటి సందర్భంలో ఆయన అయ్యప్ప మాల దీక్షలో ఉన్నారు. అయ్యప్ప మాల దీక్షలో ఉన్నాను కాబట్టి తాను విచారణకు హాజరు కాలేను, మాల తీసిన తర్వాత విచారణకు హాజరవుతానంటూ తన పిఏ
శ్రవణ్ ద్వారా ఇక్కడికి లేఖ పంపడం జరిగింది. కానీ అందుకు ఈడీ అధికారులు నిరాకరించడంతో మధ్యాహ్నం తర్వాత విచారణకు హాజరయ్యారు. రెండోసారి విచారణకు హాజరైనటువంటి సందర్భంలో కూడా ఒక మెయిల్ ద్వారా ఆయన ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. తనకు అనుమతి కావాలి, అనుమతి వచ్చింది, అనుమతి ఇస్తే మధ్యాహ్నం తర్వాత విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈడీ అధికారులు కూడా దానికి అనుమతించారు. కానీ ఈ రోజుకు సంబంధించినంత వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణనే ఛాలెంజ్ చేస్తున్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన ఈరోజు ఈడీ అధికారుల ముందు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా హాజరు కాలేదు. తన న్యాయవాదుల సలహా మేరకు మధ్యాహ్నం తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన హాజరవుతారా లేదంటే హైకోర్టులో విచారణ ముగిసిన తర్వాతనే ఈడీ ముందుకు వస్తారా, ఈడీ అధికారులు దానికి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకుంటారంటే గైర్హాజరుకు సంబంధించి ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు ఈడీ అధికారులు అన్నది కూడా ఈ సాయంత్రానికి స్పష్టమయ్యే అవకాశం ఉంది. కానీ మధ్యాహ్నం తర్వాత ఈడీ అధికారుల ముందు ఒకవేళ తన న్యాయవాదులు విచారణకు హాజరవ్వాలని చెప్తే మధ్యాహ్నం తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడికి వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కమల్, గతంలో ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధించి ఈడీ నోటీసులు ఇస్తే హాజరవడం లేదా గైర్హాజరవడం జరిగేవి, బట్ ఇలాగా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ని సవాల్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చాలా మంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇతరత్ర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చేస్తున్నటువంటి దర్యాప్తులను కోర్టులో ఛాలెంజ్ చేశారు. కానీ కోర్టుల నుంచి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఆ ఏజెన్సీలకు రావాల్సి ఉంటుంది, ఒక స్టే ఇవ్వడం, దర్యాప్తు పైన స్టే ఇవ్వడం కానీ, లేదంటే ఎవరైతే కోర్టుకు వెళ్ళారో పిటిషనర్కి ఏదైనా రిలాక్సేషన్ అంటే విచారణకు సంబంధించి అరెస్టు చేయొద్దు అంటూ ఉండొచ్చు, ఆ విచారణ పైన స్టే ఇవ్వచ్చు, ఇటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఏదైనప్పటికీ కూడా అది పోలీస్ అథారిటీస్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కావచ్చు, ఎవరికైనప్పటికీ కూడా కోర్టు నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఆ ఏజెన్సీకి ఉంటే మాత్రమే వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. వ్యక్తిగతంగా కోర్టులకు వెళ్ళినంత మాత్రాన, కోర్టులో పిటిషన్ దాఖలు చేసినంత మాత్రాన విచారణ నుంచి ఎగ్జెంప్షన్ ఇస్తారని మాత్రం ఇప్పటివరకు ఏ సందర్భంలోనూ కూడా జరగలేదు. ఒకవేళ కోర్టులకు రిట్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా విచారణకు హాజరు కావాలన్నప్పుడు అక్కడ కోర్టులో అంశం తేలేంత వరకు కూడా కోర్టు ఈడీ అధికారుల విచారణకు హాజరైనటువంటి సందర్భాలే ఎక్కువగా కనిపించాయి. కానీ పైలట్ రోహిత్ రెడ్డికి తన న్యాయవాదుల నుంచి సూచనలు, సలహాలు, సూచనలు అందుతున్న నేపథ్యంలో ఆయన న్యాయవాదులు ఏం చెప్తున్నారు, హైకోర్టులో రిట్ పిటిషన్కు సంబంధించి రిట్ పిటిషన్పై ఏదైనా ఇంటరీ ఆర్డర్ తీసుకున్న తర్వాతనే మనం ఈడీ వద్దకు వెళ్దామా లేదంటే ఈడీ అధికారుల విచారణకు సహకరించాలని చెప్తున్నారా అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈరోజు ఉదయం నుంచే విచారణకు హాజరు కావాలి, కానీ ఆయన ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. నిన్న చెంచల్గూడ జైల్లో నందకుమార్ను ఈడీ అధికారులు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా, ఆయన ఇచ్చినటువంటి కొత్త డెవలప్మెంట్స్ సమాచారం ఆధారంగా పైలట్ రోహిత్ రెడ్డిని విచారించాలని చెప్పి కూడా ఈడీ అధికారులు భావించిన నేపథ్యంలో ఈరోజు పైలట్ రోహిత్ రెడ్డి గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం తర్వాత ఒకవేళ తన న్యాయవాదులు హాజరు కావాలని చెప్తే పైలట్ రోహిత్ రెడ్డి విచారణకు హాజరైతే కనుక నందకుమార్ను ప్రశ్నించిన సమయంలో బయటపడ్డటువంటి ఆధారాలతోనే, బయటపడ్డటువంటి కొత్త అంశాలతోనే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా విచారణ చేయబోతున్నారన్నది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణకు వస్తారా రారా, తన న్యాయవాదులు ఎలాంటి సలహా ఇవ్వబోతున్నారన్నది కూడా ఈ మధ్యాహ్నం తర్వాత తేలబోతుంది. ఓకే కమల్. ఈ కేసు అసలు ఈడీ పరిధిలోకి రాదు అని హైకోర్టులో రిట్ దాఖలు చేయడం జరిగింది. మరి ఆ రిట్కి సంబంధించిన కేసు రేపు బెంచ్ పైకి రాబోతా ఉంది. ఇప్పుడు ఈ రోజు నన్ను ఈడీ మళ్లీ విచారణకు రమ్మన్నది కాబట్టి నేను ఇప్పుడు మా న్యాయవాదులతో మీటింగ్కి వెళ్ళబోతా ఉన్నాను. నేను ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏది డిసైడ్ చేసి నాకు ఏది సూచిస్తే దాని మీదకు ఒకవేళ వాళ్ళు నన్ను పర్సనల్ అపీరెన్స్ అవ్వమంటే దానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను, లేదు రిప్రజెంటేటివ్తో లెటర్ పంపించాలంటే దానికైనా సిద్ధంగా ఉన్నాను, లేదు ఈమెయిల్ పంపిద్దామా అనేది మేము నిర్ణయం తీసుకోబోతా ఉన్నాము. ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకటి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ ప్రకారము ఈ కేసు దేనికి సంబంధించింది అనేది చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు. దాంట్లో ఎటువంటి ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ కానీ, ఎటువంటి మనీ లాండరింగ్ కానీ ఈ కేసులో జరగలేదు. అయినప్పటికీ కూడా మరి ఈడీ ఏ రకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది అనేది ఎవరికి కూడా అంతుపట్టని విషయము. దీన్ని మేము న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాము. రెండో అంశము